నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో సోదరులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, చెప్పిన ప్రకారంగా ఇచ్చారు, మీకు అందిందా? అందిందండి. చేసిన మేలు అన్ని మంచిగా మంచిగా చేశాడు. వచ్చే ఫ్యూచర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉండాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు చేయలే, ఈయన అన్ని నవరత్నాలు ఎన్ని ఉన్నాయో అన్ని వదిలాడు, ఎగస్ట్రా కూడా వదిలాడు. మరి ఆ మనిషి ఒక చంద్రబాబు నాయుడు నెట్ అనుకుంటాం అనుకోం కదా. అది అంటే ఈ ప్రభుత్వంలో మీకు మేలు జరిగింది అంట? మేలు జరిగింది, 100కి 100% మేలు జరిగింది. ఏం చేశారన్న ఈ 10,000? అన్యాయం చేశాడని కాదు, కానీ చెప్పే పనులు చేయాల. ఇప్పుడు వాగ్దానాలు అన్ని ఉన్నాయి కదా, ఆయన నెలవేర్చరా. ఈయన ముందుగా అన్నయ్య అన్న దాని మీద డబ్బులుగా ఇచ్చాడు, మరి అనుకోవాలి కదా. అది అయితే ఎలా ఉపయోగించుకున్నారు ఈ 10,000? ఈ 10,000 ఏదన్నా బండి బాగా ఫోర్స్లో ఉంటేనేమో కుటుంబంలోకి వాడుకున్నాము, లేకపోతే బండి ఫోర్స్ చేస్తాం. అది ఆర్డీఓ గారు కూడా చెప్పారు అదే మాట, 10,000 ఇస్తున్నారు కదా ఇన్సూరెన్స్ కానీ బండి ఫోర్స్ కానీ మొత్తం కంప్లీట్ చేసుకుని నన్ను కూర్చోబెట్టి మాట్లాడాడు. ఒక అరగంట చెప్పు, నేను ఇదే చెప్పాను సార్, మంచి పని చేశారు అని. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో చెప్పాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏమి లేదండి, ఇంకేమి లేదు చెప్పాల్సింది. చేయాల్సినవి మొత్తం చేశాడు, అందరికి హ్యాపీగా ఉంది. ఇన్సూరెన్స్ కూడా తీసేస్తే హ్యాపీగా ఉంటామండి. ఆటో వాళ్ళ వరకు ఆయనకి తగ్గిస్తే, అసలు తీసే కాదు కానీ కొంచెం తగ్గిస్తే, అంటే 7,000 8,000 అంటే ఇప్పుడు 2,400 ఉన్నాయి, 2,300 ఉన్నాయి. ఇది ఆర్థిక కుటుంబంలో ఉంటాం కదా, మరి అంత కట్టుకోవాలంటే కొద్దిగా ఇస్తామంది కావాలి కదా, దానికి కొంచెం తగ్గిస్తే. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని చూశారు మీరు సుదీర్ఘంగా, ఇప్పుడు చూశారు ఎవరు పరిపాలన విధానం అంటే ఫాస్ట్గా ఉందంటారు, బాగుందంటారు? ఎంతే బాగుందిగా, 4 నెలల్లో నవరాత్రులు అన్నీ ఇచ్చేశాడు, మరి భరోసా ఇచ్చాడు, మొత్తం బాగా పర్ఫెక్ట్, ఆల్ పర్ఫెక్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.